ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు నేపథ్యంలో పదవి దక్కని నేతలు తీవ్ర నిరాశకు అసంతృప్తికి గురవుతున్నారు. పలు ప్రాంతాలలో ఆయా నేతల అనుచరులు మూకమ్మడిగా నిరసనలకు దిగడం, రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. భూమనకు మంత్రి పదవి రాలేదని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పదవులకు పలువురు రాజీనామా చేశారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఎప్పుడెప్పుడు అనుకున్న ఏపీ క్యాబినెట్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది, శాఖలు కూడా పురమాయించడం జరుగుతుంది. అయితే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అనుచరులు కావచ్చు, రైట్, రాజీనామాల పర్వం కూడా కొనసాగుతోంది, రైట్, ఏం జరుగుతుంది? రైట్ స్వర్ణ, మొత్తం మీద ఏపీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఆగ్రహ జ్వాలలు తిరుపతికి కూడా చేరాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి కావచ్చు. అంతేకాకుండా ఆగ్రహం పెల్లుబిగుతోంది. అయితే నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరపాలక సంస్థలో ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి కోఆప్షన్ మెంబర్లుగా ఉన్నటువంటి ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా తమ అభిమాన నాయకులు, అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయాల్లో ఎంతో ఉద్దండుడైనటువంటి భూమన కరుణాకర్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన వాళ్ళు ఆగ్రహం చెంది ఆవేదన చెంది ఏదైతే రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా తిరుపతి నూతనంగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లాకి సంబంధించి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పైన స్థానికుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు, అంటే ఇద్దరు కోఆప్షన్ కార్పొరేటర్లు రిజైన్ చేశారు. అందులో శ్రీదేవి ఒకరు, అలాగే ఖాదర్ భాష అనేటటువంటి మరొక కార్పొరేటర్ రిజైన్ చేసినటువంటి పరిస్థితి. శ్రీదేవి మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు మీరు రాజీనామా ఎందుకు చేశారు? ముఖ్యంగా మంత్రి పదవి ఇవ్వలేదు అనేటటువంటి ఒకే కారణమా? అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నా సరే, మీరు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే అధిష్టానం చెప్పినట్టు కట్టుబడి ఉంటామనేది అది ఎమ్మెల్యే గారి ఇష్టం. మేమేందంటే ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో ఈవేళ తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన సందర్భంగా గత పాలకులు కూడా చూడండి మీరు, తిరుపతి అంటేనే ఎక్కడ అవకాశం ఉండదు, మంత్రి వర్గంలో అవకాశం ఉండదు. అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఒక్కసారి శివప్రసాద్ ఏదో మినిస్టర్ పదవి చేశారు అంత తప్ప ఇంకెప్పుడు కానీ ఇంకెంతమంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ గెలిచినా కానీ ఏ పార్టీలో ఎమ్మెల్యేలు అయినా కానీ తిరుపతికి మంత్రి పదవి అనేది దక్కకుండా చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. అట్టాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అయినా తిరుపతి డెవలప్మెంట్కి సహకరించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక మినిస్టర్ ఉంటే ఆయనకి ఏంటంటే నా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు గత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా, ఆయన బాల్య నుంచి కూడా ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలుకి వెళ్ళి ఆయన ఎంతో సాంస్కృతిక పరంగా కానీ అట్లాగే భాష మీద పట్టు కానీ అలాగే ఆయనకి చైర్మన్ ఇచ్చినప్పుడు, దేవస్థానం చైర్మన్ ఇచ్చినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలన్నీ చేపట్టారు ఆయన. దళిత గోవిందం కానీ చిన్నబిడ్డ తల్లికి వాళ్ళకి ఈసారి ఏదైతే కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళకి కూడా అవకాశం కల్పించడం జరిగింది. వాస్తవంగా మీరు చెప్పినట్లు భూమన కరుణాకర్ రెడ్డికి చాలా రాజకీయ అనుభవం ఉంది, అంతేకాకుండా అనేక పదవులు అనుభవించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుంది అనుకుంటున్నారు? మీరు అధిష్టానానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ రాజీనామాలతో? అంటే మేము అన్న కరుణాకర్ రెడ్డి అన్న గారి మీద ఉన్న అభిమానంతో నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను తిరుపతిలో. అయినా కూడా మన కరుణాకర్ రెడ్డి అన్న గారి మీద అభిమానం, జగనన్న గారు తీసుకున్నటువంటి ఆయన పాదయాత్ర కానీ ఆయన నిర్ణయాలకి ఆ రోజు ఆకర్షణీయులై నేను ఇక్కడ ఈ పార్టీలో చేరాను. చేరిన తర్వాత కరుణాకర్ రెడ్డి అన్న గారిని చాలా దగ్గరగా చూస్తున్నాను నేను. అంటే నా 35 ఏండ్ల రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను, సీఎంకి దగ్గరగా చూశాను, మినిస్టర్ని చూశాను, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళని చూశాను, అందరినీ చూశాను. అందరికంటే ఎక్కువ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు, అంటే దేనికి కూడా నేను ఈ స్టేజ్లో ఉండాలా ఇంత ఇదే అనేసి ఆయనకి ఎక్కడ కూడా ఒక సామాన్య వ్యక్తి మనం చూస్తుంటాం. మన కరోనా టైంలో కూడా అసలు అనాథ సేవల్ని కూడా ఆయన సొంత మనుషుల్లాగా తీసుకొని పోయి కాల్చడం కానివ్వండి, అలాగే మనకి తిరుపతికి కావాల్సినటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, అలాగే అంత మంచి నాయకుడికి ఇవ్వకపోవడం వెనకేమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందనుకుంటున్నారా? కావాలనే పక్కన పెట్టారని మీరు అనుభవిస్తున్నారు? అంటే దీంట్లో జగనన్న పాత్ర ఉందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు
బావి తరాలకి బాటలు వేసే విధంగా ఉన్నాయి. ఆయన ఎక్కడ కూడా మేము సీఎం గారిని తప్పు పట్టట్లేదు. ఉన్నటువంటి సలహాదారులు, మీ దగ్గర ఉన్నటువంటి సలహాదారులు దయచేసి నా స్థాయికి నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. జగనన్నకి నేను ఒకటే చెప్తాను అన్న, మీరు ఇంకా 30 ఏళ్ళు రాజకీయంగా మీరు మిమ్మల్ని సీఎంగా మేము చూడాలనుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి ఇంకటి నుంచి అయినా సరే మీరు జనాల్లోకి రండి, జనాల్లోకి రచ్చబండ ప్రోగ్రాం పెట్టుకొని కార్యకర్తలతో కలవండి, రచ్చబండ ప్రోగ్రాంలో ప్రజలతో కలవండి. మీకు ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ లెవెల్లో పనిచేస్తున్నారనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మొత్తానికి స్వర్ణ, అది ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం ఉన్నా సరే ఆయన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అనేటటువంటి భావన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే సీఎంకి సలహాలు ఇస్తున్నారో వాళ్ళ సలహాలు కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎవరు పనిచేస్తున్నారనే అంశాల మీద పరిగణలోకి తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుంటే బాగుండేది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజైన్ చేస్తున్నా శ్రీదేవి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, థ్యాంక్ యూ.